బక్క జడ్సన్ రాయని పద్యం వైరల్ అవుతున్న బాల్కసుమన్ ట్వీట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను బయటపెట్టినందుకు పెట్టినందుకు జడ్సన్ పై వేటు వేసినందుకు గాను బీఆర్ఎస్ నేత బాల్కసుమన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది బక్కా జడ్సన్ రాయని పద్యం అంటూ ఆయన మాదిగలకు జరుగుతున్న అన్యాయంపై ఉద్వేగంతో రాసిన ఆ వ్యాఖ్యలు ప్రతి ఎస్సీ నాయకుడిని ఆలోచింపచేస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాలుగు నెలల వ్యవధిలోనే అనేక విమర్శల పాలైంది ప్రతిపక్షాల విమర్శలు సరే సరే ఇక చివరకు సొంత పార్టీ నేతలే సీఎం రేవంత్ రెడ్డిపై తిరగబడే పరిస్థితి ఏర్పడింది ఎన్నికల హామీలను గాలికి వదిలేసి పదవులను కాపాడుకునేందుకు చేస్తున్న కుటిల రాజకీయాలపై పలువురు కాంగ్రెస్ సీనియర్లు గొంతెత్తి ప్రశ్నించారు అలా ప్రశ్నించిన వారిలో బలైన సీనియర్ నేత బక్క జట్సన్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసినందుకు కాంగ్రెస్ పార్టీ బక్కా జడ్సన్పై వేసి రేవంత్ రెడ్డి పక్కనున్నోళ్లే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని జడ్సన్ మీడియాకు తెలిపారు ఫోన్ ట్యాపింగ్ నాలుగు లక్షల సిమ్ల కొనుగోళ్ల వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓఎస్డి చంద్రశేఖర్ రెడ్డి విద్యాసాగర్ రెడ్డి ఉన్నారని జడ్సన్ పేర్కొన్నారు దీంతో బక్కా జడ్సన్ను పాటు పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు రెండు రోజుల క్రితం కాంగ్రెస్ ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను బయటపెట్టినందుకు జడ్సన్పై వేటు వేసినందుకు గాను బీఆర్ఎస్ నేత బాలకసుమన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది బక్కా జట్సన్ పద్యం అంటూ ఆయన మాదిగలకు జరుగుతున్న అన్యాయంపై ఉద్వేగంతో రాసిన ఆ వ్యాఖ్యలు ప్రతి ఎస్సీ నాయకుడిని ఆలోచింపచేస్తున్నాయి జట్సన్ పద్యం ఒరే మీరే ఏలండిరా రాజ్యాలు మనుషులను లేకుండా చేసి జీవోత్సవాలుగా మారి మీరే ఏలండి దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు మీలో మీరే అమ్మనక్కని బూతులు తిట్టుకోండి మీరే తన్నుకోండి కాంగ్రెస్ను మీరే పంచుకోండి మీ మలినాన్ని మోస్తున్నందుకు మేము వేల ఏండ్ల నుంచే ఊరవతల వాళ్ళం బహిష్కరణ మాకు కొత్త గాదురా మీ దోపిడీకి బలైపోతున్న సమాజంలో నిలబడి కొడవళ్ళు ఎత్తిన ప్రతిసారి కొవ్వొత్తులై కరుగుతూనే ఉన్నాం మమ్మల్ని మేము విముక్తం చేసుకునే ప్రతి సందర్భంలో వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నాం ఏ బహుజనుల త్యాగాల మీద ఏ దళితుల ప్రాణాల పునాదుల మీద నా కాంగ్రెస్ పార్టీ నిలబడ్డదో దాని మూలాలను పెకిలిస్తున్న మీకు మాదిగ బిడ్డ ఉసురు తప్పకుండా తగులుతుంది కాళ్ళుండి వంకర నడక నడుస్తున్న మిమ్మల్ని చక్కగా చేయాలని చూసినా నాలాంటి వాణ్ణి బయటకు గెంటేయాలని చూసినా మీ దుర్మార్గం బద్దలు కాక తప్పదు అకారణంగా ఓ అసక్తుణ్ణి హింసించిన వాడెవ్వడు సుఖపడబోడని భారతం ఏనాడో చెప్పింది మీకు ఆ గతి తప్పదు ఒక్క బక్కోడైన బక్కా జట్సన్ను మీరు బహిష్కరించమని సంబురపడుతున్నారేమో మీరు గెంటి వేసింది ముక్కోటి తెలంగాణ బహుజన ఆత్మలను మీరు బహిష్కరించింది మీకు అధికారం కట్టబెట్టిన సబ్బండ వర్ణాల తనాటను రూమి టోపీ నుంచి గాంధీ టోపీ దాకా ఆ నుంచి ఏ ఎండకా గొడుగు పట్టేదాకా సాగిన మీ ప్రయాణం కూర్చున్న కొమ్మనే నరికేసుకునే దుర్మార్గానికి తెగబడ్డది బాయిల బక్క కుక్క తీయబోయేని కరుసుద్ది అట్లున్నది మీ అభద్రత మీ కబంధ హస్తాలలో చిక్కిన కాంగ్రెస్ను ఎవ్వడూ కాపాడలేడిప్పుడు స్వతంత్రాన్ని తెచ్చి జాతిని విముక్తం చేసిన మూడు రంగుల జెండాను నేడు ఒక తెలంగాణ భూస్వామ్య సామాజిక వర్గం చెరబట్టింది నాడు ద్రౌపదిని వస్త్రాపహరణం చేసిన చేతులే నేడు అన్యాయమని ఎలుగెత్తిన గొంతులను బహిష్కరిస్తున్నాయి మూల్యం చెల్లించుకుంటాయి